మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అల్లకల్లోలం చేసింది. తాజాగా ఇంటర్నెట్ బిల్లు అదే స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ చట్టం వాక్ స్వాతంత్రాన్ని హరిస్తోందని మీడియా ప్రతిపక్షం చెప్తుంటే ఆర్థిక సంక్షోభం దృష్ట్యా అవసరమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. మరోవైపు అంతర్జాతీయ సంస్థలు సైతం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆన్లైన్ కంటెంట్ను నియంత్రించడానికి శ్రీలంక క్రూరమైన చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చర్యతో వాక్ స్వాతంత్ర్యాన్ని అరికట్టడం లక్ష్యంగా పెట్టుకున్నాయని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా తీసుకువచ్చిన ఆన్లైన్ భద్రతా చట్టం నిషేధించిన కంటెంట్ను అంచనా వేయడానికి, తీసివేయడానికి ప్రభుత్వ కమిషన్కు విస్తృత అధికారాలను ఇస్తోంది. సైబర్ క్రైమ్పై పోరాటానికి ఇది సహాయపడుతుందని అధికారులు చెప్పారు. అయితే ఇది ఎన్నికలకు ముందు అసమ్మతి అణచివేస్తుందని విమర్శకులు అంటున్నారు. 2022లో ఆర్థిక సంక్షోభం సమయంలో అప్పటి అధ్యక్షుడిని తొలగించిన నిరసనలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. ఇటువంటి నిరసనలను అణగదొక్కవచ్చన్నది విమర్శకుల వాదన. ఇదిలా ఉంటే ఈ చట్టం జనవరి 24 108-62 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఈ చట్టం ప్రకారం శ్రీలంకలో జరిగిన సంఘటనల గురించి తప్పుడు ప్రకటనలు, మతభావాలను దెబ్బతీసే ఉద్దేశాలు, ఇతర విషయాలతో పాటు దుర్వినియోగం చేయడాన్ని కూడా నిషేధిస్తుంది. రాష్ట్రపతి నియమించిన 5 సభ్యుల కమిషన్ ఈ ప్రకటనను అంచనా వేయడానికి, వాటి తొలగింపును నిర్దేశించడానికి, ఆ ప్రకటనలు చేసిన వ్యక్తులపై జరిమానాలు విధించడానికి అధికారం ఉంది. ఈ చట్టం సోషల్ మీడియా ప్లాట్ఫారాలను సందేశాలకు బాధ్యత వహించేలా చేస్తోంది. పార్లమెంట్లో ముసాయిదా చట్టాన్ని ప్రవేశపెట్టిన ప్రజా భద్రతా మంత్రి తిరాన్ అల్లెస్ ఆన్లైన్ మోసంతో సంబంధం ఉన్న నేరాలు జాతీయ స్థిరత్వానికి ముప్పు కలిగించే ప్రకటనలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. సైబర్ క్రైమ్లకు సంబంధించి గత 8,000 ఫిర్యాదులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. దేశం ఇప్పటికే ఆర్థిక సంక్షోభ వేళ ప్రభుత్వ చట్టాన్ని మొండిగా అనుసరించాలని నిర్ణయించింది. చట్టంలోని విస్తృత నిబంధనలు, అస్పష్టమైన పదజాలం, ఆన్లైన్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, గోప్యతపై ప్రజల హక్కులను పరిమితం చేస్తాయని హక్కుల సంఘం అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. దీని భావ ప్రకటన స్వేచ్ఛను అణగదొక్కడానికి, భిన్నాభిప్రాయాలను అణచివేసేందుకు ఉపయోగించే ప్రభుత్వ సాధనలో సరికొత్త ఆయుధంగా ఆ సంస్థ ఆరోపించింది. ఇదిలా ఉంటే గతేడాది అక్టోబర్లో UN మానవ హక్కుల కార్యాలయం ముసాయిదా చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది. ఇది అధికారులకు అంగీకరించని వ్యక్తీకరణలను లేబుల్ చేయడానికి, పరిమితం చేయడానికి నియంత్రణ లేని విచక్షణను ఇస్తుందని పేర్కొంది. మీడియా ప్రతిపక్షాలు హక్కుల కార్యకర్తలు నిరసన వేళ పార్లమెంట్లో ఆమోదం పొందిన ఈ బిల్లుపై యునైటెడ్ స్టేట్స్ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీలంకలోని US రాయభారి జూలీ చుంగ్ చట్టం సంభావ్య ప్రభావం గురించి యునైటెడ్ స్టేట్స్ ఆందోళన కలిగి ఉందని, శ్రీలంక పారదర్శకతకు ప్రాధాన్యతనివ్వాలని, ఏదైనా చట్టం దాని ప్రజల గొంతులను అణచివేయకుండా చూసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీయడంతో పాటు అస్పష్టమైన, అతిగా నిర్బంధించబడిన చట్టం పెట్టుబడి, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోంది. దేశ ఆర్థిక వృద్ధిని బలహీనపరుస్తుందని చుంగ్ తన ట్విట్టర్లో తెలిపారు. అంతర్జాతీయ బెయిలౌట్ అవసరమయ్యే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనున్న ఎన్నికల సంవత్సరంలో ప్రసంగాన్ని అణచివేసేందుకు శ్రీలంక పాలక సంకీర్ణం చేసిన ప్రయత్నమే ఈ చట్టమని విమర్శకులు అంటున్నారు. మీడియా ప్రతిపక్ష చట్టసభ సభ్యులు, ఇంటర్నెట్, పౌర హక్కుల సంఘాలు ఈ చర్య మానవ హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛను దెబ్బతీస్తుందని అంటున్నాయి. ఇక హ్యూమన్ రైట్స్ వాచ్ ఈ బిల్లు విస్తృత, అస్పష్టమైన ప్రసంగ సంబంధిత నేరాలకు సుదీర్ఘ జైలు శిక్షలు విధించే అవకాశాన్ని చట్టం సృష్టిస్తుంది. ఆపిల్, అమెజాన్, గూగుల్, యాహూ సభ్యులుగా ఉన్న ఆసియా ఇంటర్నెట్ కూటమి ఈ బిల్లు శ్రీలంక డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో సంభావ్య వృద్ధిని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను దెబ్బతీస్తుందని హెచ్చరించింది. ఆన్లైన్ మోసం, దుర్వినియోగం, జాతీయ భద్రత, స్థిరత్వానికి ముప్పు కలిగించే తప్పుడు ప్రకటనలకు సంబంధించిన సమస్యలను చట్టం పరిష్కరిస్తుందని ప్రభుత్వం తెలిపింది. మీడియా లేదా రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకే బిల్లును రూపొందించారని కొట్టిపారేసింది. 2 ద్వీప దేశాన్ని తాకిన అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు శ్రీలంక కష్టపడుతోంది. ఈ సంక్షోభం కారణంగా ఆహారం, ఇంధనం, ఇతర అవసరాలకు తీవ్ర కొరత ఏర్పడింది. ఇది ప్రెసిడెంట్ గొటబయ రాజపాక్సాను తొలగించడానికి దారితీసిన కఠినమైన ప్రజా నిరసనలకు దారితీస్తుంది. రాజపాక్సే పారిపోయిన తర్వాత అప్పటి ప్రధాని
రణిల్ విక్రమ్ సింఘేను పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమించింది. కష్టతరమైన దేశం కోసం ఐఎంఎఫ్ గత సంవత్సరం $2.9 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజీని అంగీకరించింది. అప్పటి నుండి నిత్యావసరాల కొరత తగ్గింది. అయితే ప్రభుత్వం వృత్తిదారులు వ్యాపారాలపై కొత్త పన్నులు విధించడం, ఇంధన బిల్లులను పెంచడంతో ప్రజల అసంతృప్తి తీవ్రమైంది.